కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఐతబత్తుల సుభాషిణి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందంటున్న బత్తుల సుభాషిణితో మా ప్రతినిధి కిరణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఐతాబత్తుల సుభాషిణి గారితో ఉన్నాం మనం. ఆవిడని అడిగి ఈ నియోజకవర్గ విషయాల గురించి కొన్ని తెలియజేసుకుందాం. మేడం గారు చెప్పండి, ఈ రాష్ట్రాన్ని వెడగొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రాష్ట్రాన్ని వెడగొట్టింది ఒక కాంగ్రెస్ పార్టీ కాదండి, బీజేపీ, వైసీపీ, టీడీపీ పార్టీలు అన్నీ కూడా విడగొట్టమని మా శ్రీమతి సోనియా గాంధీతో చెప్పడం జరిగింది. అందుచేత కేవలం నేరము కాంగ్రెస్ మీదే పడింది ఖచ్చితంగా. కానీ కాంగ్రెస్ పార్టీతో మీ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా రాష్ట్రం విడగొట్టాలని ఒకటికి రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు, అదే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు అందరూ కూడా లెటర్ రాసి క్లియర్గా మీటింగ్ పెట్టి అందరూ కూర్చుని రాష్ట్రం విడగొట్టాలని చెప్పడం వల్ల శ్రీమతి సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టడం జరిగింది తప్పండి. ఆ నేరం ఓన్లీ కాంగ్రెస్ మీదే పడింది తప్ప వాళ్ళు కూడా రాష్ట్రం విడగొట్టే విధంలో భాగస్వాములే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అమలాపురంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో మీరు పోటీ చేస్తున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఏ విధంగా పథకాలు అమలు చేయాలనుకుంటున్నారు ఒక నెగ్గితే? అమలాపురం నియోజకవర్గం చాలా విస్తీర్ణ గల నియోజకవర్గం అండి. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ నియంత్రణ అనేది అమలాపురం నియోజకవర్గంలో జిల్లా అయిన తర్వాత చాలా ఎక్కువగా ఉంది. చాలా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ అమలాపురం నియోజకవర్గంలో. నన్ను కనుక ప్రజలందరూ కూడా నాకు ఓట్లేసి నెగ్గిస్తే కనుక ఖచ్చితంగా కూడా నేను ఎర్ర వంతిన, నల్ల వంతిన, ఎదురుపెళ్ళి వంతిన ఈ మూడు వంతుల్ని కూడా కొత్తగా కట్టించి వాళ్ళు ఫ్లైఓవర్ వేసి ఖచ్చితంగా ట్రాఫిక్ నియంత్రణ చేస్తాం ఖచ్చితంగాని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో డెఫినెట్గా అధికారం వస్తుంది. మీరందరూ కూడా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అమలాపురం నియోజకవర్గంలో ట్రాఫిక్ నియంత్రణకై నేను ఖచ్చితంగా చేసి పెడతానని మీకు అందరికీ కూడా నేను చెప్తున్నాను. యువతకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి ఈ నియోజకవర్గంలో? అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తే ఓఎన్జిసి, వేదాంత, కేన్ ఎనర్జీ, ఓడల్ రేవ్ ఒకటి, ఎస్ఎన్ఎం ఒకటి, దేవర్లంక ఒకటి, మా అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఆయుల నిక్షేపాలు గనులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్యంగా ఎస్ఎన్ఎం, కేన్ ఎనర్జీ అనేది, వేదాంత అనేది చాలా పెద్ద కంపెనీ. స్థానికులు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా మా మద్రాసు నుంచి, మా బాంబే నుంచి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. స్థానికులకైతే ఉద్యోగాలు లేకుండా చాలామంది కూడా చదువుకుని నిరుద్యోగ సమస్యతో బీటెక్ చదువుకుని విదేశాల్లో కూడా చదువుకుని ఏ విధమైన నిరుద్యోగ ఉపాధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరికి కూడా ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి కూడా ఒక ఉద్యోగం కూడా తీయకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. స్థానికులందరూ కూడా పొల్యూషన్, వేస్ట్ గ్యాస్ మొదలయ్యడం వల్ల స్థానికులకు అందరికీ కూడా చర్మ వ్యాధులు, కళ్ళు కనబడకపోవటం, కిడ్నీ, లివరు, హార్ట్ కంప్లైంట్లు వచ్చి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. స్థానికులందరికీ కూడా సమస్యలు, జబ్బులు, బాధలు అన్నీనేమో మాకొస్తున్నాయి, ఉద్యోగాలందరికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇష్యూలో మాత్రం చాలా ఖండిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అమలాపురం అంటే కోనసీమలాగా హెడ్ క్వార్టర్ అమలాపురం, సస్యశ్యామలాగా ఉండే కోనసీమని ఎడారగా తయారు చేశారు. ఆలయ నిక్షేపాలన్నీ తీసేసుకుని చమురు సంస్థలన్నీ కూడా భూమిని గుల్ల చేసేసి వేస్ట్ గ్యాస్ని వదిలేసేసి రోగాలు వచ్చేస్తున్నాయి, పంటలు పండటం లేదు, కొబ్బరి లేదు. ఈ విషయంలో కూడా గత ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా, మినిస్టర్ విశ్వరూప్ గారు అయితేనేమి, ఆనందరావు గారు అయితేనేమి, ఇద్దరు కూడా సమస్యలను, అభివృద్ధిని, నియోజకవర్గంలో అభివృద్ధిని పక్కన పెట్టి, నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సౌలభ్యం కోసం చేస్తున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి లేదు, నిరుద్యోగ సమస్య లేదు, ట్రాఫిక్ నియంత్రణ లేదు. ఖచ్చితంగా అన్నీ కూడా నియోజకవర్గం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా పరిగణన తీసుకుని ఆలోచించమని చెప్తున్నాను నేను. అయితే మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనుకుంటున్నారు?
ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి చూస్తానండి. డెఫినెట్గా నేను నా స్వలాభం కోసం కాదు, నేను కాంగ్రెస్ పార్టీలో నీతిగా నిజాయితీగానే పనిచేస్తున్నాను, కష్టపడతాను, ప్రజల కోసం కష్టపడతాను, ప్రజా సమస్యల కోసం కష్టపడతాను, ప్రజా సమస్యలు ఎక్కడ ఉన్నా నేను కష్టపడతాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడానికి కూడా నిరహార దీక్షలు చేసి నేను చేయడం జరిగింది. ఒక ఎస్టీ దళిత మహిళగా నేను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్తో, ఆ భిక్షతో నేను ఖచ్చితంగా మా దళిత సోదరులే కాకుండా నియోజకవర్గంలో ఎవరున్నా కూడా అభివృద్ధి చూస్తాను, ఉద్యోగ సమస్యలు తీరుస్తాను, ఖచ్చితంగా ట్రాఫిక్ నియంత్రణ విషయంలో చూస్తాను. ప్రతి ఒక్కరి సమస్యని కూడా నేను ఖచ్చితంగా నేను వాళ్ళందరికీ కూడా ఇస్తాను. ఒక్క అవకాశాన్ని నాకు ఇమ్మని నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. హైదరాబాద్లో సుభాషణ గారు ఇక్కడ నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ నియోజకవర్గ అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు, ఎస్సీలకి అందినటువంటి సంక్షేమ తీసేసినటువంటి సంక్షేమ పథకాలు, ట్రాఫిక్ సమస్య,